హాయ్, ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం అరటికాయ పొడి. కావాల్సిన పదార్థాలు: అరటికాయ ఒకటి, శనగబెడలు హాఫ్ కప్, ధనియాలు హాఫ్ కప్, ఇంగువ తగినంత, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, సాల్ట్, ఆయిల్ సరిపడా, ఎండుమిర్చి 4 లేదా 6, కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ అరటికాయని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ అరటికాయ ఉడికిన తర్వాత దీన్ని తొక్కు తీసేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఉడకపెట్టి పెట్టుకున్న అరటికాయని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం 2 లేదా 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని ఇందులో ఆయిల్ లేకుండా శనగబెడలు, ధనియాలు, ఎండుమిర్చి ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటన్నింటిని మనం మిక్సీ జార్లో తీసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా అరటికాయని కూడా మనం మిక్సీ పట్టిన తర్వాత ముందుగా చెప్పుకున్న చింతపండు గుజ్జును కూడా మనం ఇందులో వేసి మరి ఒకసారి మిక్సీ పట్టాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని మనం ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగవేడలు, మినప్పప్పు, కరివేపాకు, ఆయిల్, ఇంగువ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగబెడలు, మినప్పప్పు, వేసి వేగించుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కూడా వేసేసుకోవాలి. అలాగే ఇంగువ కొద్దిగా, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోతే ఈ అరటికాయ మిశ్రమం మొత్తాన్ని మనం
ఇందులో వేసుకోవడమే. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటికాయ మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ మిశ్రమం అబ్జర్వ్ చేసుకోవాలి. అలా అబ్జర్వ్ అయితే పొడి పొడిగా వస్తుంది ఈ మిశ్రమం మొత్తం, అరటికాయ మిశ్రమం మొత్తం పొడి పొడిగా వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 5 or 10 minutes లోపల అయిపోతుంది. ఇలా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట. వచ్చేస్తే మనకి అరటికాయ పొడి రెడీ అయిపోతుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.